శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు మాస్టర్ ప్లాన్ బాధితులతో కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ లో భాగంగా సన్నిధి వీధి నందు 199 మందికి నష్టపరిహారం క్రింద దాదాపు 78 కోట్ల నుండి 80 కోట్ల వరకు చెల్లించారు. మిగతా 13 మంది నష్టపరిహారం ఎక్కువ అడగడంతో నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతూ వచ్చిందని, అందులో భాగంగా కేవలం ఒక్క షరీఫ్ అనే బాధితుడు మాత్రమే రావడంతో అతనితో చర్చించగా అతను పరిహారం ఎక్కువ అడగడంతో మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిగతా బాధితులతో వచ్చే వారం చర్చించి మాస్టర్ ప్లాన్ తొందరలోనే పూర్తి చేస్తామని విలేకరులకు తెలిపారు. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా మనకు 4 కొన్ని స్ట్రక్చర్స్ ఇంకా మనము చేయాల్సి ఉండేదండి. దాంట్లో కొన్ని కమర్షియల్ కొన్ని లాడ్జెస్ ఉన్నాయి, ఒక రెసిడెన్షియల్ స్ట్రక్చర్ ఉంది. దాంట్లో ఈరోజు మేము పిలిచినా కూడా ప్రాబ్లీ లేట్ ఇంటిమేషన్ ఉండొచ్చు. ఒక్క పర్సన్ మాత్రమే వచ్చారు. సో మిగతా వాళ్ళు రాని మేము నెగోషియేషన్స్ కంప్లీట్ చేయలేము కాబట్టి మళ్ళీ వాళ్ళతో ఒకసారి సంప్రదించే ప్రయత్నిస్తాము. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ తిరుపతిలోనే ఎక్కడైనా ఒకసారి మీటింగ్ పెట్టే ప్లాన్ చేస్తాం. ఇంకా